మీకు ఇప్పటి వరకు చూసిన సీఎంస్లో బెస్ట్ సీఎం ఎవరంటే, మీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో బెస్ట్ సీఎం ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? పరిపాలనలో రకరకాల అంశాలు ఉంటాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలనలో నా తెలిసిన కాడికి కొంత అంటే రాజశేఖర రెడ్డి గారు, అదేమంటారు, పొద్దున్నే 9 గంటలకు ఎంతమంది వచ్చినా అందరికీ కలిసేది, అంటే మామూలు అంటే 100 మంది గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు. అంటే దాన్ని మినిమం, అది ప్రజాస్వామ్యంలో మినిమం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత నేను ఎవరెవరు చూడలేదు. ఓవరాల్గా మీకు ఇష్టమైన సీఎం? నేను ఎక్కువ స్టడీ చేయలేదు కాబట్టి ఐ కెనాట్ రిప్లై నౌ. ఓకే. కేసీఆర్ గారిలో అస్సలు నచ్చని విషయం? ప్రశ్నిస్తే తట్టుకోలేరు. స్వేచ్ఛ ఇవ్వకపోవడం నచ్చలేదు? ఎదుర్కో అంటే దాటవేస్తారు, ఎదుర్కోలేరు, ఫేస్ చేయలేరు, ఫేస్ చేయరు, అవాయిడ్ చేస్తారు. అయితే టీఆర్ఎస్ పార్టీలో ఈ విధానం మారితే బాగుండు అనుకునేది ఏంటి టీఆర్ఎస్ పార్టీ నుంచి? ఇక అయిపోయింది ఆ సందర్భం, అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అయిపోయింది. ఓకే. పొంగులేటి గారిలో మీకు నచ్చే విషయం? సో డెఫినెట్గా ఇప్పుడు ప్రశ్నించేదాన్ని నచ్చుతుంది, ప్రశ్నించాలి. ఓకే. ఈటెల గారిలో? ఈటెల నేను చాలా అంటే గడిచిన చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నా కాబట్టి, సో డెఫినెట్గా ఆయన మృదు స్వభావి, ఈ కుట్రలు కుతంత్రాలు ఎత్తులు తిత్తు తెలియనటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి గారిలో నచ్చే విషయం? ఇది ఫైటర్. ఫైటర్. అలాగే పార్టీల విషయానికి వస్తే అండి, బీజేపీలో ఏది మారితే స్ట్రాంగ్ అవుతుంది బీజేపీ అంటే? ఇవి ఇవన్నీ పెద్ద సబ్జెక్టు, ఒక ప్రశ్నతో సమాధానం చెప్పాలి. మీరు అడిగే ప్రశ్నకు ఒక లైన్ అంటే సమాధానం చెప్పేటి కావు. ఓకే. ఒక లైన్లో సమాధానం చెప్పలేనటువంటి ఇష్యూస్ ఏ పార్టీ అయినా ఏదైనా. ఫైనల్గా 2024లో ఎవరు సీఎం అయితే తెలంగాణ బాగుంటుంది అని క్వశ్చన్ వేస్తే? సెర్చ్ రీసెర్చ్ వెతకాలి. వెతకాలి. టక్కున చెప్పే పేరు ఎవరిది లేదు. Thank you.